దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 11వ వచనం. నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగ చేసి ఉన్నాను. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మన శత్రువుల మీద మన దేవుడు మనకు జయమిచ్చాను అంటున్నాడు. ఎవరు మన శత్రువులు? ఆర్థిక ఇబ్బందులే మన శత్రువులు, కుటుంబ సమస్యలే మన శత్రువులు, మన అనారోగ్యమే మన శత్రువు. ఇవేనండి ఇంట్లో మనం పడుకున్న నిద్రపోనీయకుండా చేసేది, అన్నం తిందామని కూర్చున్నా సరే ఆకలేకుండా చేసేది, మనల్ని మనశ్శాంతి లేకుండా చేసే శత్రువు ఇవే కదా. అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ మనుష్యుల ద్వారా వచ్చే సమస్యలు, వీటన్నిటిపైన మన దేవుడు మనకు జయమిస్తాను అంటున్నారు. అంత మాత్రమే కాదు, నెమ్మది కలగచేశాను అంటున్నారు. ఎప్పుడైతే వీటిపైన జయమొస్తుందో నెమ్మదిగా ఉంటాం మనం, ప్రశాంతంగా ఆనందంగా ఉంటాం మనం. అయితే ఈ వాగ్దానం దేవుడు ఎవరితో చేశారు అంటే తన భక్తుడైన దావీదుతో చేశారండి. దావీదుతో ఈ వాగ్దానం చేయటానికి నాతాను అనే ప్రవక్తను పంపించారు దావీదు ముందుకి. నాతానుతో దేవుడు ఈ మాట చెప్పమని, ఈ మాటలు చెప్పమని, దావీదుతో చెప్పమని పంపించారు. చూడండి, ఈ మాటలు మనం ముందు నుండి చూస్తే 7వ అధ్యాయంలో 3వ వచనం అంటాను, యెహోవా నీకు తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుము అన్నాడండి. నాతాను గారు దావీదుతో అంటున్నారు, నీకు దేవుడు తోడున్నాడయ్యా, యెహోవా తోడున్నాడు, నీకు తోచినంతా నెరవేర్చు, నీకు జయమిస్తాడు దేవుడు అంటూనే ఇంకా కాస్త మనం ముందుకు వెళితే 8వ వచనం అంటాడు, నీవు నా సేవకుడవు, కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా నీతో సెలవిచ్చినది ఏమనగా, గొర్రెల కాపులో ఉన్న నిన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇజ్రాయేలీలను నా జనుల మీద అధిపతిగా నియమించాను కదా, నీవు పోవు చోట్ల నెలలను నీకు తోడుగా ఉండి నీ శత్రులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలము చేసి లోకములోని ఘనులైన వారికి కలుగు పేరు నీకు కలగచేసి ఉన్నాను అంటాడు. నిజంగా ఒకసారి మనం వాళ్ళు పరిశీలిస్తే, దావీదా, గొర్రెల దొడ్డిలో నుండి నిన్ను తీసి ఇజ్రాయేలీలను నా ప్రజల మీద అధిపతిగా నిన్ను చేశాను కదయ్యా, నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో నీకు తోడుగా వస్తున్నాను నేను, నీ శత్రువులను ఎవరిని నీ ముందు నిలవలేకుండా నిర్మూలన చేస్తా, లోకంలో గనులకు ఏ విధమైన పేరు కలగచేశాను అలా నీకు కూడా అలాంటి పేరు నేను కలగచేస్తాను అని చెప్తూ ఇప్పుడు అంటున్నారు, నీ శత్రువుల మీద నీకు జయమిచ్చా, నెమ్మది కూడా కలగజేశాను అంటున్నారు. కనుక ప్రియ దైవ జనాంగమా, అలనాడు దావీదుకు తోడుగా ఉండి దావీదును గొర్రెల దొడ్డి నుండి లేపి పైన కూర్చుండబెట్టి అధిపతిగా చేసి ఆ దావీదు వెళ్ళిన చోటెల్లా దావీదుకు దేవుడు తోడుగా వెళ్ళి జయమిచ్చి దావీదుకు ఆ రోజుల్లో గనుడికిచ్చిన పేరు లాంటి పేరిచ్చి హెచ్చించిన దేవుడే మన దేవుడు, ఖచ్చితంగా మన పట్ల కూడా జరిగిస్తారు. ఎందుకీ దావీదుకి ఎందుకు అలా చేశారు అంటే దావీదు భక్తి దేవునికి నచ్చింది. దావీదుని గురించి దేవుడు మాట్లాడుతూ అంటాడు, అతడు నా యొక్క ఇష్టానుసారుడైన మనుష్యుడు, నా ఉద్దేశాలన్నీ నెరవేర్చేవాడు అని దావీదును మెచ్చుకుంటూ మాట్లాడతారు అపొస్తలకార్యం 13వ అధ్యాయం 22వ వచనంలో. గమనించండి, ఎందుకు దావీదు దేవునికి ఇష్టుడు? దావీదుకి దేవుడంటే కూడా బాగా ఇష్టం. ఇష్టం అని మనం కూడా చెప్తాం, కానీ దావీదు భక్తితో నాకు నువ్వు ఇష్టమయ్యా అని చూపించాడు. ఏంటి దావీదు చేసిన భక్తి? రోజుకి 7 సార్లు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని దేవుణ్ణి స్తుతి యాగం చేసేవాడు. 119వ కీర్తనలో 164వ వచనంలో ఆ మాట మనం చూస్తామండి. అంతమాత్రమే కాదు, దావీదు రోజుకి 3 సార్లు
ప్రార్థనలో మోకాళ్ళుని ప్రార్థన చేసేవాడు. కీర్తన గ్రంథం 55వ కీర్తనలో 17వ వచనంలో మనం చూస్తాం, రోజుకు 3 సార్లు ప్రార్థన చేసేవాడు. అంత మాత్రమే కాదు, ఆయనకి సన్నిధికి వెళ్ళటం అంటే ఎంత ఇష్టమో, దేవుని మందిరానికి వెళ్ళటం అంటే చాలా ఇష్టం. 122వ కీర్తనలో మధురవచనంలో అంటాడు, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతున్నప్పుడు నేను సంతోషిస్తాను అంటాడు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథం 119వ కీర్తనలో 147, 148 వచనాలు మనం చూస్తే అక్కడ అంటాడు, నీవిచ్చిన వాక్యాన్ని ధ్యానించటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపై తెలుసుకుందని అంటాడు. అంటే దేవుని వాక్యం చదవాలంటే ఎంత ఇష్టమో, ఎంత ఇష్టమో. ఇలా దేవుని భక్తిని ఇష్టంగా చేశాడు. అందుకే దావీదును దేవుడు ఇష్టపడ్డాడు. రోజుకి 7 సార్లు స్తుతించడం, రోజుకు 3 సార్లు ప్రార్థన చేయటం, ప్రతిరోజు తెల్లారక ముందే బైబిల్ చదవటం, గుడికి శ్రద్ధగా ఆసక్తిగా వెళ్ళటం దేవునికి ఇష్టమైన పనులు. అందుకే దావీదు దేవుడికి నచ్చాడు. అందుకే దావీదు శత్రువులందరిపైన దావీదుకు జయమిచ్చి సమాధానం కలిగించాడు. ఈరోజు మనకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నారు. దావీదు వలె దేవునికి ఇష్టమైన భక్తిని మనం కూడా చేద్దామా? చేయడానికి తీర్మానం చేసుకుందాం. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను, నాతో ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. దయచేసి ప్రభువా, వారి శత్రువులు అనబడిన అనారోగ్యం, శత్రువు అనబడిన ఆర్థిక ఇబ్బందులు, శత్రువు అనబడిన కుటుంబ సమస్యలు, ప్రభువా ఇంకను ఏది శత్రువుగా మీ బిడ్డలను పీడిస్తుందో వాటిపైన దయచేసి మీ బిడ్డలకు జయమిచ్చి నెమ్మదితో వారిని నింపమని ఈ కొద్ది మనవులు నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.